నమస్కారం ఈటీవీ 360 కి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు సిపిఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారాం తుది శ్వాస ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూత ఏచూరి మృతిపై ప్రధాని సహా ప్రముఖుల సంతాపం గొప్ప మేధావిని కోల్పోయామంటూ శ్రద్ధాంజలి ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి అరికపూడి మధ్య వాదోపవాదాలు ఫిరాయింపులకు బీఆర్ఎస్ఏ కారణమన్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తీరుపై సైబరాబాద్ సిపి కార్యాలయం వద్ద ఆందోళన అరికపూడికి సహకరించిన వారిపై చర్యలకు బీఆర్ఎస్ డిమాండ్ విద్యుత్ కొనుగోలు బిడ్డింగ్లో పాల్గొనేందుకు తొలగిన అడ్డంకి ప్రభుత్వానికి అనుమతిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇతర దేశాలతో కలిసి ముందుకు సాగుతామన్న రాజ్నాథ్ సింగ్ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని వెల్లడి ప్రపంచ మార్కెట్లో మూడేళ్ల కనిష్టానికి ముడిచమురు ధరలు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉందన్న కేంద్ర ప్రభుత్వం అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గుదలతో సరికొత్త శిఖరాలకు స్టాక్ మార్కెట్లు తొలిసారి 83,000 బెంచ్ మార్కును తాకిన బీఎస్ఈ